नर्सापूर टीआरएस पार्टी नियोजकवर्ग स्थाई मंडल कमिटी समावेश स्थानिक एमएलए मदन रेड्डी पाल्गोन्नारु। पार्टी पदवुलु राणि वारु एवरु कूडा निरुत्साहपडोद्दनि नर्सापूर एमएलए मदन रेड्डी अन्नारु। सोमवार नर्सापूर पट्टणंलोनि साई कृष्ण कल्याण मंडपंलो जरिगिन नियोजकवर्ग टीआरएस मंडल कमिटील एर्पाट्ल कोसं एर्पाटु चेसिन समावेशंलो आयन कार्यकर्तलनु उद्देशिंचि मात्लाडारु। पार्टी की कार्यकर्तले बलमनी पनिचेसे प्रति कार्यकर्तकु एदो ओक रोजु मंचि रोजुलु वस्तायन्नारु। पार्टी बलोपेतं कोसं प्रति कार्यकर्त पनिचेयालन्नारु। सभ्यत्व नमोदु कार्यक्रमंलो उम्मडि मेदक जिल्लालो सिद्दिपेट गज्वेल नियोजकवर्गंलो तर्वात नर्सापूर निलिचिंदनि अंदुकु कार्यकर्तल कृषि फलितमेनन्नारु। ఎన్నికల ఇన్చార్జ్ టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కమిటీలను ఎన్నుకున్నారు। ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పిటిసిలు పబ్బా మహేష్ గుప్తా, బాబ్యా నాయక్, నాయకులు అశోక్ గౌడ్, మన్సూర్, ఆయా మండలాల సర్పంచ్లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు। అభివృద్ధి మీ అందరి ఆశీర్వాదం వలన ఉంటే తప్పకుండా అతి సమీపంలో ఉన్నది ఆ సమయమని కూడా మీ అందరికి మనజేస్తున్నా। కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఒక నిరుద్యోగ వృద్ధి మరి ఉన్నది, అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది। ఈ కరోనా వ్యాధి లేకుంటే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంది। ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే మెంబర్షిప్ పార్టీ కూడా కట్టే ఉంటుంది, మెంబర్షిప్ కూడా చేసే సమస్యలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి। ఇవన్నీ మంచి చెడ్డలు అందరికి తెలుసు, మీ అందరికి తెలుసు, మనం అందరం చేస్తున్నాం। అన్ని కూడా ఇమాన్ సైతమనే కూడా నాకు ఎక్కడ ప్రేమ ఉన్నది ఏది ఉంటే మనం అందరం పెద్దలందరం కూడా కూర్చుండి మరి అది ఆలోచన చేస్తాం। దళిత వాడు అంటారు, వాళ్ళు ఎంత పడ్డారు అంటారు, మరి లాస్ట్ వాళ్ళు ఎన్ని ఉంటాయి, వాళ్ళకి సాయం చేయాలి। మనం అట్లా అయినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన కాళేశ్వరం సాధించిన ఇలా దళితులు కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చూస్తాడు కనుక మనం విమర్శన తిప్పికొట్టవలసిన ప్రతి కార్యకర్త మీద ఉన్నదనేది కూడా మీ అందరికి మనజేస్తున్నా। దీని తర్వాత కూడా బీసీలకు హరి కళ్యాణ లక్ష్మి 50,000 రూపాయలు స్టార్ట్ చేసి పార్టీ పక్షాన మా మదనన్న గారికి అదే విధంగా ఇక్కడ పార్టీ సభ్యత్వం కోసం కృషి చేసినటువంటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు గ్రామాలలో అవకాశం కానీ ఉంటే మండలాలలో చూసుకోవచ్చు। ఈ రోజు మండల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మండల ఎన్నికలలో కూడా చాలా మంది సమర్థులు ఉంటారు, ఒకరికంటే ఒకరు ఎక్కువ పనిచేసి నిజాయితీగా కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు। చూస్తున్నాయని కావాలనుకుంటే మనం నూరు ముచ్చట్లు చెప్పిన ఆయన ఏ పని కోసం వస్తాడో ఆ పని ముచ్చట్ని మర్చిపోయే ముచ్చట్లు ఉండదు, అది అయ్యేదాకా ఇచ్చిపెట్టేటువంటి మనస్తత్వం కాదు। తప్పకుండా ఈ నియోజకవర్గానికి కాళేశ్వరం తీసుకొస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకు ముఖ్యంగా